ట్రిపుల్ ఆర్ దెబ్బకు గిన్నెస్ బట్లోకి ఎన్టీఆర్ పేరు వెళ్లబోతుందట ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి ఎన్టీఆర్కి ఆ పవర్ రానే వస్తోంది మెల్లమెల్లగా ట్రిపుల్ ఆర్లో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరు ఏమిటి అన్న వివరాలు తెలుసుకోవడానికి చాలా గా ఉన్నారట తెలుగు హీరోలకు ఇంత ప్రాధుర్యం దక్కడం నిజంగా చాలా అద్భుతం అంటూ సినీ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించిన కొమరం భీం పాత్రతాలకు విషయాలు ఆయన ఎంత హెవీగా చేశారు అలాగే ఎంత అద్భుతంగా నటించారు ఎంతమంది దగ్గర నుంచి ఆయనకు అప్లాస్ వచ్చిందన్న విషయాల్లో ఇప్పుడు గిరీస్ బుక్లోకి సైతం తారక్ పేరు రాబోతానని సమాచారం ఒక నటుడు చేసిన అద్భుతమైన నటన ఎంతమంది దేశాలనే కదిలించింది అనేది రికార్డుగా నెలకొల్పపోతున్నారట నిజంగా మన హీరో ఇప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కుతూ ఉండడం కూడా ఎంతో అరుదైన గౌరవం అని అందరూ అంటున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ థర్టీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ని రెండు సార్లు మార్చి రాశారు కొరటాల ఎందుకో పాపం తన పెన్ను వణుకుతున్నట్టుంది ఆచార్య ఇచ్చినటువంటి షాక్ అనుకుంటా కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాలకి తోడుగా మరో ఇద్దరు ఇద్దరిని కూడా ఆయన రైటర్స్గా అపాయింట్ చేశారు మొత్తానికి స్టోరీ డెవలప్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందని త్వరలోనే ఈ సినిమా పట్టాలేకపోతుందని సమాచారం కానీ హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు కన్ఫర్మ్ కాకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సో దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం అందరూ స్టార్ హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ ఆట్ టైంలో ఏ హీరోయిన్ ఖాళీగా లేదు అందుకే బాలీవుడ్ బ్యూటీని దింపబోతున్నట్టుగా సమాచారం అందుతోంది